ఉమ్మడి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్తో కలిసి 23వ వార్డులోని ఇంటింటి ప్రచారం ప్రజలు అభ్యర్థులను ఆశీర్వదిస్తూ బ్రహ్మదం పట్టారు. నియోజకవర్గంలోని అవినీతిలో కూరుకుపోయిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరోసారి గెలిస్తే అరాచకాలతో నాశనమైపోతుందని ఆరోపించిన బొజ్జల, టీడీపీ ఉమ్మడి కూటమికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచార వేదికగా ఓటర్లను ఉద్దేశించి కోరారు. మళ్ళా వారు ఈరోజు తిరిగి రావడం అనేది, మళ్ళీ వాళ్ళు పుట్టింటికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తిరగడం జరిగింది 3 వార్డులు. బ్రహ్మాండంగా విశేష స్పందన ఉంది. డెఫినెట్గా ఉన్న 35 వార్డులలో హైయెస్ట్ మెజారిటీ ఈ 3 వార్డులో వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఈరోజు రాసిపెట్టుకోండి తప్పకుండా. నిజంగానే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఈరోజు వాళ్ళ కళ్ళలు కనిపించారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు చేసిన అభివృద్ధి అవన్నీ కూడా అప్పుడు చేసినట్టుగా తర్వాత ఏం చేయలేదని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ కొద్ది నడుస్తున్నప్పుడు కొన్ని చూసాం. ఆ మున్సిపాలిటీ వాటర్ లైన్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఒకటి, ఆ స్లోప్స్ కూడా మెట్లు పెట్టాలని అప్పుడే అనుకున్నా. తప్పకుండా రేపు గెలిచిన తర్వాత ఫస్ట్ నేను స్టార్ట్ చేయబోయేది డ్రింకింగ్ వాటర్ మొత్తం ఇస్తా. దాని తర్వాత ఆ రోడ్స్ అన్ని సప్లై చేయాలి. కొన్ని పైప్స్ కూడా బయట పోయి జనాలు పోలేకున్నారు. అవన్నీ కూడా సబ్మర్జిబుల్ పైప్స్ చేసి ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఉండేటట్టు, వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఉండాలి. లైట్లు కూడా లేకుండా మన దగ్గర, మేము లైట్లే తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు లోడ్ కొన్నాం, లైట్ లైట్ వేసుకుంటూ తిరుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత బ్రహ్మాండ